హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్కి సంబంధించి ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం ఇది ఒక పేపర్ ప్రకటన మేలో కేటీ నోటిఫికేషన్ అనేది విడుదలవబోతుంది కేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ అనమాట దీని పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ అంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించి మే మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఆర్జీయుటి పరిధిలోని నాలుగు కాలేజీలు కలవు అవి నూజువీడు ఆర్కే వ్యాలీ ఒంగోలు మరియు శ్రీకాకుళం ఒక్కొక్క దాంతో పదకొండు వందల చొప్పున మొత్తము నాలుగు వేల నాలుగు వందల సీట్లకు సంబంధించి అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా నోటిఫికేషన్ మే మొదటి వారంలో విడుదల చేయనున్నారనమాట ట్రిపుల్ ఐటీ అధికారిక వర్గాలు తెలిపాయి విషయాన్ని గ్రామీణ స్థాయిలో పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభా పాఠవాలు కనబరిచిన వారికి మార్కుల ఆధారంగా ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్ లేదు కేవలం టెన్త్ మార్క్స్ బేస్ చేసుకొని ఇక్కడ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అడ్మిషన్ల ప్రక్రియను ట్రిపుల్ ఐటీ నిర్వహిస్తుంది రెండేళ్ళలోగా ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ అడ్మిషన్లు పూర్తయిన అనంతరము ఈ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదలవ్వడంతో విద్యార్థులు చాలా వరకు కొంత అయోమయానికి గురయ్యారు అక్కడ చేరి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కు సర్టిఫికెట్లు తెచ్చుకోవడంలో కొంత అయోమయానికి గురి అవ్వడం జరిగింది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నేపథ్యంలో కేటీ అడ్మిషన్ల నోటిఫికేషన్ను మే మొదటి వారంలో విడుదల చేసేందుకు కేటీ యాజమాన్యం చర్యలు చేపడుతుంది ఇదండి విషయము కాబట్టి మే మొదటి వారంలో మనకు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను ఎలా అప్లై చేసుకోవాలి ఎంత ఫీజు ఉంటాయి ఎలా రిజర్వేషన్ ఉంటుంది వంటి మొత్తంతో కూడిన వీడియోలు కూడా చేయడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్